సరే ఇందులో నీకు పవర్ఫుల్ డైలాగులు ఉన్నాయని నాకు తెలుసు అభి. ఈ టైప్ లోనే ఉండేది. ఓ yes. కానీ మా ఇద్దరు చూడండి, డ్రెస్సులు కూడా సేమ్ టు సేమ్ వేసుకున్నాం, బ్లూ బ్లూ. ఓ రియలీ? యా. హెయిర్ స్టైల్ కూడా సేమ్ టు సేమ్ అనిపిస్తుంది మీకు? ఏజ్ కూడా సేమ్ టు సేమ్. లేదు లేదు, ఏం మాట్లాడుతున్నారు, నాకంటే 2 ఏళ్ళు చిన్న ఆయన. ఓ రియలీ? థ్యాంక్ యూ సో మచ్. సరే అండి, చెవులకు ఉన్నటువంటి తుప్పు అంటారే అది కాస్త వదిలిపోయింది కదా. మొత్తం అందరూ టీవీ రిమోట్ పట్టుకుని ఒక పని చేశారండి, వాల్యూమ్ తగ్గించుకున్నారు. యాట్ ఏం గొంతండి బాబోయ్, చెప్పానా కంచు కంటానికి మంచు కొండలు కూడా కరిగిపోతాయని బికాస్ ఆఫ్ దిస్ ఎకో వల్లే. సో సినిమాలో చాలా చాలా మ్యాజిక్స్ జరిగాయండి, చాలా మ్యాజికల్గా ఉండబోతుంది. అండ్ ఇదొక ఫన్ క్రియేట్ చేసి 100% వినోదాన్ని అందించేటువంటి ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. మరి ఆ ప్రేమ జంటను కూడా స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దామండి, క్రేజీ క్రేజీ ఫీలింగ్ హీరో హీరోయిన్ని. విశ్వంత్ మనందరికీ తెలిసినటువంటి హీరో, కేరింత మనమంతా సినిమాలు చేశాడు, ఇప్పుడు ఒక సూపర్ బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నారు. డెఫినెట్గా ఈ సినిమా తను ఏ బ్రేక్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాడో అంతటి బ్రేక్ని ఇస్తుందని మనస్ఫూర్తిగా ఆశిద్దామండి. సో విశ్వంత్ కొట్టేయచ్చు. విశ్వంత్, ఈ సినిమా గురించి నీ క్రేజీ క్రేజీ ఫీలింగ్ ఏంటో తెలుసుకోవాలండి నాకు. సినిమా గురించా లేదా నా క్రేజీ క్రేజీ ఫీలింగ్? సినిమా గురించి కూడా డెఫినెట్గా క్రేజీ క్రేజీ ఫీలింగ్ ఉండి ఉంటుంది. సో దాన్ని పక్కన పెడదాం ఫస్ట్. నాకు తెలియదు లోపల చాలా క్రేజీ క్రేజీ ఫీలింగ్ ఉందని. పలక్ నుంచి చూసాక వచ్చిందా లేకపోతే అంతకు ముందు నుంచి ఉందా? అంతకు ముందు నుంచి అంటే సినిమా నాకు ఎప్పుడైతే అయ్యిందో అప్పటి నుంచి నా లైఫ్లో అది క్రేజీ క్రేజీ ఫీలింగ్. అది సినిమా హ్యాపెనింగ్ టు మీ ఇస్ ద మోస్ట్ క్రేజీ క్రేజీ ఫీలింగ్. ద మోస్ట్ మెమొరబుల్ ఫీలింగ్ని షేర్ చేయండి డ్యూరింగ్ ద షూటింగ్. During this film, I think this film totally went like oka picnic anukunte Sanjay gar gurinchi meeke baa telusu nakanna. Nen only last 1 year travel avutunna, meer inka thala mundu. So yeah, ayintho working was very saradaga saagipoyindi. So everything was fun. I think ade depict aitundi screen meda. It is most crazy. Ayine most crazy person emo mottham set meda. Emunna full asala oogutha ila cheptaa untaru. అవును, ఎప్పుడు ఏదో కరెంట్ పెట్టినట్టే ఉంటుందండి, మనిషి మూగుతూనే ఉంటాడు బొమ్మలాగా. లోపల ఉన్న ఫీలింగ్స్ అన్నీ హావభావాల్లో బయటకు వచ్చేస్తుంటాయి. ఎనీవే, ఇలాంటి బ్యూటిఫుల్ యాక్ట్ చేయడం ఎలా అనిపించింది? ఇంతకుముందు సినిమాలో నాకు తెలిసి ఇంత స్టన్నింగ్ బ్యూటీ లేదేమో. యా, ఐ షుడ్ యాక్సెప్ట్ ఫర్ నౌ, లేదంటే నా పాత హీరోయిన్ తిడతారు మళ్ళీ. కాదు, విశ్వంత్ గారి గురించి ఒకటి చెప్పాలి ఇక్కడ. మీరు కేరింతా చేశారు, మనమంతా చేశారు, ఈ సినిమా పేరు క్రేజీ క్రేజీ ఫీలింగ్ అంతా అని పెడితే బాగుంటుంది అనుకున్నారా? అనుకున్నాం, మళ్ళీ సంజయ్ గారు ఫీల్ అవుతారు. సమంత కూడా ఉంటే బాగుండండి. అంతా సమంత అమ్మ, ఆమె మీద చాలా నచ్చేది నాకు. ఆహా, పలక్ వాట్ ఈస్ టెల్లింగ్ యూ అండర్స్టాండ్? నో, తర్వాత చూసుకుందాం. బాగా వచ్చు తనకి. ఇప్పుడు అర్థం. నీ క్రేజీ క్రేజీ ఫీలింగ్ చెప్పు. వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఏం క్రేజీ ఫీలింగ్ ఉంది? అండ్ సినిమా చేసినందుకు ఏం క్రేజీ ఫీలింగ్? Doing crazy crazy feeling was my crazy crazy moment. Whoa. So and working with him? Yeah, of course, working with Vishwan. Em expect cheyachu ee cinema nunchi, mee iddar nunchi? With this film I think oka fun ride untadandi, mee andarni oka manchi fun ride loki teeskelli saradaga oka 2 hours intlo pellam godavalo ledante anni marchipoyi. Pellam godala? Pellam at least for the husbands. ఫర్ ద హస్బెండ్స్ అండ్ ఫర్ బాయ్ ఫ్రెండ్స్, మీ గర్ల్ ఫ్రెండ్స్ గొడవలు ఎవరైనా ఒప్పుకుంటారండి? పెళ్ళం అంటే గొడవలు ఉంటాయని మొత్తం అక్కడ ఉన్న బాయ్స్ అందరూ ఒప్పుకుంటారు. మా బాయ్స్ లైక్ దేర్ ఒప్పుకున్న వాళ్ళు చెప్పండి, కొట్టండి. కొంచెం కూడా యూ పీపుల్ ఆర్ రియల్లీ క్రేజీ అండి. భార్య మీద సెట్టర్ ఏమంటే మగవాళ్ళు ఫస్ట్ ఉంటారండి బాబు. ఓన్లీ అమ్మాయిల గురించి కూడా చెప్తా, ఆల్ ది గర్ల్స్ ఆల్సో విల్ ఫీల్ హ్యాపీ నన్ను చూడొచ్చు వెళ్ళి. సో ఇట్ ఇస్ బీయింగ్ మోడెస్ట్ అంతేనండి. So yeah, it will be totally fun ride. Saradaga navukuntaru and I am very very confident about it, extremely confident. Palak, yes, Valentine's Day roju audio launch avutundi. Yes, right, very special. Prati abbayi ki ilanti Valentine naku unte bondu ani anta beautiful ga unnadu. You want to say something to your fans? No, I'm very shy. Shy. Valentine's Day special message on ostunda Palak nunchi? I should give a special message. Special message would be Palak, it's okay, ippudu naaku propose cheddam anukunte chese parledu. Valentine's Day is a good occasion, kaani chese
విశ్వంత్ భాయ్, కాంపిటీషన్ బిట్వీన్ యూ అండ్ మీ. పర్లే, మీకు ఇచ్చేస్తా, నేను సినిమా చేస్తాను కదా. అయిపోయిందా? ఎనీవే, ఆల్ ది బెస్ట్ బోత్ ఆఫ్ యు. ఇంకా ఇంకా సాంగ్స్ లాంచ్ చేద్దాం. క్రేజీ క్రేజీ ఫీలింగ్ లో ఒక చిన్న మొక్కని నాటుదా అండి, ప్లాంట్. సో దాని ద్వారా అది ఎంత వికసిస్తే మన లైఫ్ కూడా అంత వికసిస్తుంది, అంత ప్రేమ పరిమళిస్తుంది నాశిద్దాం. సో ఈ ఐడియాతో వస్తున్నటువంటి ప్లాంట్ వారికి కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. దానికను నిర్మాత మధు గారిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాను. ముందుగా మన గెస్ట్కి బొకేని అందించవలసిందిగా నూతలపాటి మధు గారిని స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. దట్ ఈస్ అవర్ ఓన్ రాజీవ్ కనకాల. ఎన్నో సినిమాలు తండ్రి నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని చాలా అద్భుతమైన సినిమాల్లో చాలా అద్భుతమైన ప్రతిభ కనబరుస్తూ తన సత్తా చాటుతున్నటువంటి మన రాజీవ్ కనకాల ఈ సాంగ్ని లాంచ్ చేయబోతున్నారు. లెట్స్ సీ అబౌట్ హిమ్. సో ప్లాన్ ఎ ప్లాంట్ అని అది మీరు ఇంటికి తీసుకెళ్ళాలి. ఓకే, ప్లాన్ చూసుకోవాలి. బట్ ఉన్న ఇన్ని నాలుగైదు ఇళ్లలో ఏ ఇంట్లో పెడదామని ప్లాన్ చేసుకోవాలి అంతే కదా? కాదు, ఇళ్లలో కాదు, ఫామ్లోనా, రోడ్డు మీద జనాలకు ఇబ్బంది లేకుండా ఉండి రోడ్డు మీద కనుక పెడితే ఆ పొల్యూషన్ ఏదైనా తగ్గుతుంది కదా, ప్లాంట్ చెట్టు అయితే బాగుంటుంది కదా అని. రాజమౌళి గారితో ఎక్కువ వర్క్ చేసి 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 ఆలోచనలు చాలా ఎక్కువైపోయాయండి మా రాజీవ్కి. యాక్చువల్లీ కెరీర్ బిగినింగ్లో వీ వర్క్డ్ అ లాట్. అందుకే నాకు ఒకప్పుడు బెస్ట్ ఫ్రెండ్, ఈ మధ్య కాంటాక్ట్ లేము కానీ ఇప్పటికి బెస్ట్ ఫ్రెండే. ఎప్పటికి ఫ్రెండ్ ఫ్రెండే, బెస్ట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్సే ఎప్పటికీ. ఎప్పుడో కలిసినా కానీ అలా కాకుండా ఉండదుగా. ఎనీవే, క్రేజీ క్రేజీ ఫీలింగ్ గురించి మన సంజయ్ చేస్తున్నారని విన్నప్పుడు ఏమనిపించింది రాజీవ్? అందరికీ నమస్కారం. త్వరలో మా నూతలపాటి మధు గారు, ప్రొడ్యూసర్ గారు ముందు మీరు ముందుకు రావాలి. ఎందుకంటే ప్రొడ్యూసర్ అనే వ్యక్తి కనుక లేకపోతే ఆర్టిస్టులు కానివ్వండి, డైరెక్టర్ కానివ్వండి, సాంకేతిక నిపుణులు కానీ ఎవరు ఏమీ చేయలేరు. ముందు ఆయనకి నమస్కారం. గ్రేట్, థ్యాంక్ యూ. నాకు తెలిసి, నాకు అంతకుముందు సంజయ్ కార్తిక్ గారు నాకు పరిచయం, ఆయన డైరెక్టర్గా నాకు బాగా పరిచయం, చాలా రోజులు కలిసి ట్రావెల్ చేశాం. అయితే ఈ సినిమా ముందు ప్రారంభించినప్పుడు టైటిల్ చెప్పారు, సార్ సోన్ సోన్. ఓకే, నేను తర్వాత నా హడావిడిలో ఉండిపోయాను. పోస్టర్ చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఏంటంటే, మనమంతా క్రేజీ క్రేజీ ఫీలింగ్తో కీరింత పెట్టే రోజు త్వరలోనే దగ్గరకు వచ్చిందని అనుకుంటున్నాను. విశ్వాంత్, యు ఆర్ లుకింగ్ వెరీ క్రేజీ, యు ఆర్ బ్యూటిఫుల్, ఆల్ ది గర్ల్స్ విల్ డెఫినెట్లీ ట్రిప్ డౌన్. అండ్ ఆఫ్ కోర్స్ ఐఎమ్ షూర్ యు మేడ్ యువర్ హీరోయిన్ ఫాల్ బిహైండ్ యూ ఆల్సో. ఐఎమ్ సారీ, నాట్ he's smiling good, you're looking very good. Abhinay, aap to kalakar ho sir ji, ekdam Abhinay Krishna. And RCM Raj gar indaka tana khanchu kantam thoti mantra mugdhani chesaru, aina experience ki namaskaram RCM Raj gar. Meeku aaniki naaku aayanako parichayam undi. Alage indulo aavida పలక్ హీరోయిన్ గారు ఎక్కడున్నారు, వస్తే బాగుంటుంది, లేకపోతే పర్లేదండి. ఆవిడ అటు అటు వెళ్తుంటే నాకు తెలిసి ఈ హీరో విశ్వాంత్ పలట్ 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 అని ఆయన చాలాసార్లు పిలిచుంటాడు అనుకుంటున్నాను సినిమాలో. సో ఈ సినిమా ఇంతమంది గురించి మాట్లాడిన తర్వాత ఈ సినిమా బీట్స్ పొరపాటున బీమ్స్ అని పెట్టుకున్నారు, ఆయన బీట్స్ పెట్టుకోవాల్సి ఉందేమో పేరు. సో చక్కటి బీట్స్, రిథమ్స్, మంచి మ్యూజిక్ తోటి వినసొంపుగా తక్కువని అందరూ క్రేజీ ఫీలింగ్తో తిరిగేటట్టుగా చేస్తుంది ఆడియో అని కూడా నేను నమ్ముతున్నాను. అలాగే ఈ
తోంది. ఆర్ యు రెడీ? 1 2 3 యాక్షన్. ఇప్పుడు మా క్రేజీ క్రేజీ ఫీలింగ్ హీరో విశ్వంత్ వంతు యాక్షన్. అది ఐబ్రో ఛాలెంజ్ అంటే అంత ఈజీ కాదు. సో ఆడియన్స్, పల్లక్ మిమ్మల్ని అందరినీ ఐబ్రో ఛాలెంజ్కి నామినేట్ చేస్తుంది. వెంటనే కనుబొమ్మలు ఎగరేస్తూ మీ వీడియో మా నెంబర్కి పంపిస్తే ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు. అంటే మీరు నమ్ముతారా? 10,000 అన్నా కూడా నెంబర్, కానీ కరెక్ట్గా కనుబొమ్మలు ఎగరేసిన వారికి వారు కోరుకున్న థియేటర్లో క్రేజీ క్రేజీ ఫీలింగ్ మూవీ 10 టికెట్లు సిన్సియర్గా ఫ్రీగా ఇస్తామండి. సో కీప్ సెండింగ్ వీడియోస్ టు 9573-69496. క్రేజీ క్రేజీ ఫీలింగ్ కదా. రైట్ పల్లక్, కొంచెం షై పర్సన్ అండి. వచ్చేసావు, పువ్వు పట్టుకుని ఎవరిని పిలిచారా నిన్ను? అందమైన అమ్మాయి కనిపిస్తే చేయాలి కదా, ఆర్డర్ లేకుండా నేను వచ్చేస్తా. నేను ఇస్తాపా, వద్దులేదా? నీ ఫీలింగ్ ఎందుకు నేను చెడగొట్టాలి? ఇచ్చే నీ ఇష్టం రా. ఇచ్చినప్పుడు చూసారండి ఒక క్రేజీ లుక్ ఇచ్చాడు, మిగతా వాళ్ళందరూ పోతున్నాడు. చెట్టుకి పువ్వుకి సంబంధం లేకుండా ఇక్కడ మాత్రం కళ్ళల్లోకి కళ్ళు పెట్టి ఎంత ధైర్యం, ఇంత లేడు కదా. వ్యాలంటైన్స్ డే అండి, ప్రతి ఒక్కరికి గుండెకి ధైర్యం వచ్చేస్తుంది ఈరోజు. పలక్, కెన్ వి సీ దట్ ఛాలెంజ్ లైవ్? రెడీ? నో, బికాజ్ నేను చేసేసాను అనుకో దానికి క్రేజీ ఉండదు ఇంకా. అందుకని నేను ఐ డోంట్ వాంట్ టు ట్రై ఇట్, బికాజ్ ఇఫ్ ఐ ట్రై ఇట్ ఐల్ డూ ఇట్, యూనో ఐఎమ్ సో కాన్ఫిడెంట్. సీరియస్లీ అండి, నేను ట్రై చేస్తే చేసేస్తాను, అందుకని నేను చేయదలుచుకోలేదు. ఎందుకంటే 10 టికెట్లు ఏంటంటే 100 టికెట్లు అయినా సంజయ్ నాకు ఇచ్చేస్తాడు, కాబట్టి నేను ఆ ఛాలెంజ్ని నేను యాక్సెప్ట్ చేయను. నువ్వు చేయి ఫస్ట్. ఐ డోంట్ నీడ్ ద మైక్. ఓకే, రెడీ స్టడీ గో. ఇస్ ఇట్ హ్యాపెనింగ్? తెలుసు. కథకళి ఏదో జరిగిందండి, ఎవరైనా ట్రై చేస్తారా? యాజ్ ఇట్ ఈస్గా విశ్వంత్, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ ద స్టేజ్? అది ఎప్పుడో జరిగింది కదా సినిమా షూటింగ్ టైంలో. ప్రతిరోజు అద్దం ముందు రోజుకు ఒక 5 నిమిషాలన్నా ఈ పని మీద స్పెండ్ చేస్తున్నావు అని మీ మమ్మీ గారు కంప్లైంట్. ఎంబారస్మెంట్ ఆల్రెడీ ఒక్కసారి జరిగింది, మళ్ళీ ఇంతమంది ముందు మళ్ళీ స్టేజ్లో వద్దు నాకు. ఫస్ట్ డాన్స్ రాని వాళ్ళు ఎగ్జాంపుల్ కత్రినా కైఫ్ అండి, తను మహేష్ మల్లీశ్వరి సినిమాలో డాన్స్ చేస్తే ఇంత అందంగా ఉంది, డాన్స్ వచ్చింటే ఎంత బాగుండేది అనిపించింది. కానీ ఇప్పుడు కత్రినా కైఫ్ టైం చేస్తే తనలాగా ఇంకెవరైనా చేయగలరా అనిపిస్తుంది. ప్రాక్టీస్, యూనో ప్రాక్టీస్. ఎవరితో పోల్చాను చూడు నిన్ను, కమాన్ దట్ ట్రై చేయి. ఇప్పుడు నాకు ఐబ్రో ఛాలెంజ్ ఉంటే ఓకే, ఐ విల్ ఎంబారెస్ మై సెల్ఫ్. కమ్, ఎన్ని రోజులుగా ప్రాక్టీస్ చేస్తున్నావు అది చెప్పు ఫస్ట్. సినిమాలో తను చేసిన రోజు నుంచి ఎవ్రీడే నైట్ బాత్రూంలో ఇలా చూసుకుని ఇలా ట్రై చేస్తున్నా, అవ్వట్లేదు. ఎవరైనా బాత్రూమ్కి వెళ్ళాక చాలా పనులు చేస్తారండి, కానీ ఈ పని చేస్తున్నాడంట. వాట్ ఈస్ దిస్? ప్రతిరోజు 5 నిమిషాలు కనీసం, 30-40 సెకండ్స్ ట్రై చేస్తున్నాడండి, ఎంత ఇంప్రూవ్మెంట్ ఉందో చూద్దాం. రెడీ స్టడీ గో, యు ఆర్ ద జడ్జ్ హియర్. రెడీ? అబ్బో, ఆల్మోస్ట్ యోదే ఆల్మోస్ట్ వచ్చింది, ఒకటి వచ్చింది, ఇంకోటి కూడా వస్తే అయిపోతుంది. రోజులుగా బాత్రూంలో రాంది, ఈరోజు రాదండి. ఇంకొకసారి అండి, కాన్సన్ట్రేషన్ డిస్టర్బ్ చేయదండి ఎవరు. రెడీ? వాళ్ళకి ఇంకొకసారి, ఎంత సింపుల్ అది, ఏది? యా, డూ ఇట్ అగైన్, చూడు. వాష్ అండ్ లర్న్ మ్యూజిక్, అంటే పలక్ మ్యూజిక్ ఏరండి. యా, మీరు సినిమాలో సిస్టర్ రోల్ చేశారు కదా, హీరోకి సిస్టర్. ఓకే, ఒక్కసారి మరి ఎంటైర్ టీమ్ అదే పనిలో ఉన్నారంట కదా, ఎంతవరకు వచ్చింది మన జోడి? ఎవరు ట్రై చేస్తుంది? చేస్తున్నారా? ఎవరది? చేయండి, 1 2 3 గో. ఓకే, సో ఇక్కడ నన్ను గట్టిగా చప్పట్లతో పిలుస్తున్నారు, ఈవెంట్స్ చేస్తారు, యువర్ అన్ ఆల్రౌండర్, రైట్? మీ లైఫ్ మొత్తంలో మీకు జరిగిన ఒక క్రేజీ క్రేజీ ఫీలింగ్ చెప్పండి, ఒక క్రేజియెస్ట్ ఇన్సిడెంట్ మీరు మర్చిపోయింది.
చిరంజీవి గారిని కలిసినప్పుడు, మెగాస్టార్ చిరంజీవి గారిని కలిసినప్పుడు ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చా. మూడు రోజుల వరకు ఫోన్ చేయలేదు, ఆ చేయి కడకూడదని చేయలేదు అనమాట. అదే క్రేజీ ఫీలింగ్. డై హార్డ్ ఫ్యాన్ అన్నమాట మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎంటైర్ అటైర్లో, మీ పర్సనాలిటీలో క్రేజియెస్ట్ అంటే మాత్రం మీ హెయిర్ అని చెప్తాను నేను. క్రేజీ హెయిర్ స్టైల్ ఒకసారి ఇలాంటి వెన్ యూ హ్యాపీ వర్షం పడ్డట్టే తలస్నానం చేస్తే కదా. సో మీ లైఫ్ జర్నీలో లేదా మీ సినిమా జర్నీలో మీకు జరిగినటువంటి ఒక క్రేజీ క్రేజీ ఫీలింగ్? నేను సినిమాలోకి రావడం చాలా క్రేజీ అండి యాక్చువల్లీ. నేను చాలా ఒక 5-6 ఇయర్స్ మొత్తం ట్రై చేసి, ఇనిషియల్ గా ట్రై చేసి ఇంకా రాదని చెప్పేసి నేను మొత్తం యుఎస్ వెళ్ళిపోయా. లేదండి యాక్చువల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత మంచి సాంగ్స్ ఇచ్చి ప్రతిసారి ఎవ్రీ ఫిలిం లో ఎంకరేజ్ చేస్తున్న భీమ్స్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్. నేను అది చెప్తాను, ఇందాక చూస్తున్నాను ఎలా ఉందంటే ఈ జీవన తరంగాలలో అలా ఉన్నారు అందరు. ఒక్కసారి ఓయేసుకోండి ప్లీజ్ దయచేసి. ఇదే క్రేజీ క్రేజీ ఫీలింగ్ అంటే మీరందరూ క్రేజీ క్రేజీ ఫీలింగ్ అని నాతో పాటు రెడీయా? రెడీ. చేసిన విధానం చూస్తుంటే చాలా సంతోషం వచ్చింది. ఇది ఒక గొప్ప క్రేజీ క్రేజీ ఫీలింగ్ ఈరోజు నాకు. సుమంత్ అశ్విన్ గారు వచ్చారు, గట్టిగా చప్పట్లతో స్వాగతిద్దాం. వెరీ హ్యాండ్సమ్ అండ్ వెరీ టాలెంటెడ్ సుమంత్ అశ్విన్ జీ. అండ్ వాలంటైన్స్ డే రోజు ఇద్దరు లవర్ బాయ్స్ అనదర్ వన్ ఇస్ సుమంత్ అశ్విన్ గారు. సో పుజ హ్యాండ్స్ టుగెదర్. అండ్ ప్రముఖ నిర్మాత అలా మొదలైంది లాంటి ఎన్నో అద్భుతమైన సినిమాలు మనకు అందించే చేయబెట్టిన వైచిత్రం. హలో అండి. గుడ్ అండి. చాలా క్రేజీగా ఉంది అంటే వాలంటైన్స్ డే అంటే బిజీ. ఐ టెల్ యు అండి, డే ఫర్ యంగ్ హార్ట్స్ కదా, అందరూ అలా అనుకుంటారు. ఐ టెల్ యు, so ever since I came into film, Sumanth has been like my best friend, so I wanted him to be there at Sumanth has been like my best friend and single and boring and huh? No, I'll come back and anna anukuntanu my best single friend single and bored boring and so I wanted him to be there for me annandu. So thanks for being here. And second thing entante valentine's day anna ee day anna roju memithram kalustam poddane phone chesukoni em chestano em cheyatledu life lo girlfriend ledu anduke life em anipestundi iddarki iddaru. You should get married and then leave me, or then I should get a girlfriend and leave you. అంటే వ్యాలంటైన్స్ డే అండ్ ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ ఎ రూల్. ఐ మీన్ ఐ థింక్ యూ కెన్ షో యువర్ లవ్ టు ఇంట్లో ఇంట్లో మీ మదర్ ఫాదర్ సిస్టర్. చాలా మంచోడు అసలు, అసలు బంగారు కొండ కదా. గుడ్ ఈవినింగ్ అండి. I think the first person I knew about in this film is Sanjay, who was, you know, I know him for almost 5 years now. My company lo kuda he traveled for some time, and ikkada vachin tarvata then I saw so many other people, you know, like Ashumant who was with us, and Vishwant I knew he was acting in this film, and Bole, you know, atanto oka cinema chedam anukoni recently met him. So you know all these guys. Anyways, Sanjay, I'm very happy for you that, you know, after 3 years... Work chesinatvanti technicians andaru raavali. Subhash gar raavali stage paiki. And Sanjay garki nijamaina mitrulu evarante ee stage meedu unna vallandaru andi. So oka mitrudu akkada kurchuni unnaru, that is our Rajiv Kanakala. Varni ee stage paiki sadharanga aahvanisthunnam. మన సినిమా నిర్మాత నూతలపాటి మధు గారిని స్టేజ్ పైకి ఆహ్వానిస్తే మీరు ఉండకపోతే ఎలాగండి మన పండుగ? సింగర్స్ అండ్ లిరిసిస్ట్లు అందరూ రావాలండి స్టేజ్ పైకి. స్టేజ్ కోసం, మన సినిమా కోసం వర్క్ చేసినటువంటి ఆల్ ద టెక్నీషియన్స్ ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ నుంచి లక్ష్మి గారిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాము. అండ్ ప్లాంట్ మార్కెట్ నుండి అహ్మద్ జీ
మన విశ్వంత్ పేరెంట్స్ వచ్చారండి. ఏ పర్సన్కైనా ఫస్ట్ లవ్ పేరెంట్సే. సో ఈ ప్రేమికుల దినోత్సవం రోజు ఆడియో లాంచ్ తన బిడ్డను బ్లెస్ చేయడానికి విశ్వంత్ పేరెంట్స్ని రావాల్సిన స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాను. JSR Group Sun City proudly presents Crazy Crazy Feeling audio launch even by U Media Entertainments. My title sponsors JSR Group Sun City, Sri Rama Seeds, SRS Gifts by Flaunt Market, Plants by Planet Plant. ఇప్పుడు ఆడియో ని సో జనరల్గా ఎప్పుడైనా సీడీ అనగానే రౌండ్ షేప్లో ఉంటుందండి, బట్ ఇది వ్యాలంటైన్స్ డే రోజు రిలీజ్ చేస్తున్నాం కాబట్టి ఒక బ్యూటిఫుల్ హార్ట్ లాగా వచ్చింది. అందరూ కలిసి దాన్ని లాంచ్ చేసి డైరెక్టర్ గారు ముందుకు రావాలి. మీరు సంజయ్జీ, రాజీవ్ కొంచెం ముందుకు ఉండాలి, మీరు కనబడాలి. సో దాన్ని ఓపెన్ చేసి సౌండ్ తగ్గించడానికి కొంచెం సౌండ్ తగ్గించండి, తీసేయమని లేదు తగ్గించమన్న. అసలు చూడ్డానికి చాలా సింపుల్గా కనిపిస్తారు కానీ వెరీ 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 టాలెంటెడ్ అండి. నేను ఎటువంటి ఫీలింగ్లో ఉన్నా, ఎటువంటి ఎంత దుఃఖంలో ఉన్నా, ఏ టైంలో ఉన్నా కూడా ఇద్దరు పర్సన్ తలుచుకుంటే డెఫినెట్గా. సో ఈరోజు ఇంత బాగా జరగడానికి కారణం ఈరోజే కాదు, మొత్తం ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అలా పట్టుకుని జరగడానికి కారణం ఇస్ సంజయ్ కార్తిక్. ఫస్ట్ నుంచి నేను ఫస్ట్ రోజు కథ అన్నప్పటి నుంచి ఐ బిలీవ్డ్ ఇన్ హిమ్ అండ్ దెన్ ఎక్కడ దెర్ ఇస్ నో మిస్కమ్యూనికేషన్ బికాస్ ఎనీథింగ్ అండ్ ఆల్ త్రూ అవుట్ హీస్ బీన్ స్టాండింగ్ లైక్ దిస్, ఇదే 6 అడుగులు 2 ఇంచులెంత్ అండ్ సేమ్ ఎక్స్ప్రెషన్స్. సో ఐ థింక్ దిస్ మ్యాన్ నీడ్స్ ఎ వెరీ బిగ్ చీర్. సార్ థ్యాంక్స్ సంజయ్ గారు, ఇట్స్ బీన్ అమేజింగ్ టు వర్క్ ఇన్ దిస్ ఫిలిం. అండ్ ఫస్ట్ ఆయన గురించి ఎక్కువ మాట్లాడతానేమో అని సినిమా గురించి మాట్లాడితే చాలా అన్నారు. సో అండ్ ఇట్స్ బీన్ అ వైల్ ఐఫ్ డన్ ఐ గాట్ అ రిలీజ్. నేను ఒక ఆల్మోస్ట్ 1 ఇయర్ తర్వాత ఐఎమ్ హ్యావింగ్ దిస్ రిలీజ్ అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ అ వెరీ బిగ్ అనుకున్నాను. అలాంటి టైంలో దిస్ ఫిలిం కేమ్, క్రేజీ క్రేజీ ఫీలింగ్. అండ్ చాలా ఎక్స్ట్రీమ్లీ చాలా ఇన్హిబిషన్స్ ఇవన్నీ తీసుకుని అట్ వన్ స్టేజ్ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఐ డిడ్ బిఫోర్. కేరింత ఆర్ మనమంతా రెండు చేసినప్పుడు 2 బ్యూటిఫుల్ ఫిలిమ్స్ ఐ డిడ్.
there was a lot of drama, there was emotion anni okkasari I thought comedy is something I could have never done it ante naaku baita friends tho adi ilage edo comedy lu ila cheskunte okay gaani in the film it's very difficult to do comedy it's a timing chaala kashtam I think adi naaku very very easy ayindi is because of this man aina as it is cheptunna kada ee peru ki title ki main man athane endukante ఈయనే ఫస్ట్ క్రేజీ అనమాట సో అన్నీ ఈయన చేసి చూపిస్తుంటే ట్రూను సో అంత క్రేజీ మ్యాన్ సో ఆయన ఒక్క దగ్గర ఇలా ఉండడు ఇలా విషన్ నీకు ఇది ఇలా ఇలా అంటుంటారు సో దట్ హ్యాపెండ్ సో దట్ ఎనర్జీ వాజ్ దేర్ ఆల్ త్రూ ద సెట్ బికాస్ ఆఫ్ హిమ్ అండ్ సో థ్యాంక్ యూ సంజయ్ గారు అండ్ థ్యాంక్ యూ ద హోల్ టీమ్ ఐ డోంట్ నో పేరున ద హోల్ టీమ్ ఆఫ్ క్రేజీ ఫీలింగ్ ఐ వాంటెడ్ థ్యాంక్ సెట్ ఆర్ మ్యూజిక్ బీమ్స్ బ్రో థ్యాంక్స్ అ లాట్ అండ్ అందరికి నమస్కారం Firstly, okay, don't, I'm shy. I just want to say just one line, okay? Naku ee opportunity ichindaniki chala chala thank you. And I hope I do justice to my role, my character, and to crazy feeling. So yeah, that's it. Thank you. హాయ్ ఇప్పుడు నేను మాట్లాడినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్తే సో నేను ఇక్కడ కొంచెం లేట్ వచ్చినా కాకపోతే కవర్ చేసేసిన అనుకుంటున్నా లేట్ వచ్చినా లేటెస్ట్గా వచ్చినా అన్న ఫీలింగ్ ఊరికే సో ఈ ఫిలిం ఫస్ట్ సంజయ్ అన్న ఇందాక విశ్వాంత్ చెప్పినట్టు హీజ్ ఎనర్జీ సెట్లో డైరెక్టర్ విత్ ఫుల్ టు ఎనర్జీ డల్గా ఉన్న యాక్టర్స్ని కూడా ఇట్లా లేపి కూర్చోబెట్టి చలో షార్ట్ రెడీ ఓకే చేసేద్దాం హలో చేస్తారు హలో డల్గా ఉన్నది ఎవరు నేనైతే కాదు నేను కాదు ఐ డోంట్ నో నేనే రెస్పాండ్ అయ్యానా దొంగెవరంటే భుజాలు తడుతున్నట్టు సో ఈ మూవీ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది సో రొటీన్ డైలాగ్ కానీ చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసిన ఐఎమ్ హ్యాపీ వెన్నెల కిషోర్ గారికి సపోర్టింగ్ క్యారెక్టర్గా చేసినందుకు ఐఎమ్ చాలా చాలా హ్యాపీ థ్యాంక్ యూ సంజయ్ అన్న సో డైరెక్టర్ని సర్ అని పిలవడం అది స్పాంటేనియస్గా అదొక కంపౌండ్ బౌండరీ క్రియేట్ అయిపోతుంది కానీ నేను సంజయ్ అన్నని ఎప్పుడు సర్ అని పిలవలేదు అన్నానే మాట్లాడతా సో హోల్ సెట్లో సంజయ్ అన్న జోకులు నా జోకులు ఫుల్ టు ఎంజాయ్మెంట్ ఉండే షూటింగ్ అయిపోయింది కొంచెం తొందరగా అయిపోగొట్టినాం అన్న చాలా ఫీల్ అయినా నేనైతే అయ్యో అయిపోయింది అని నెక్స్ట్ సినిమా చేయాలి కదండి మనం ఏ చేద్దాం అందుకే తొందరగా ఒకటేసాం ఓ అయితే ఓకే అన్న ఫిక్సా సీక్వెల్ ఓ సీక్వెల్ ఓకే సో నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాం సో షీఈ్ మై సిస్టర్ ఈమె మా సిస్టర్ అనమాట సినిమాలో అలా అనుకోవాలి ఎందుకు అలా లేమా చాలా సేమ్ టు సేమ్ సేమ్ టు సేమ్ సేమ్ టు చూడండి సేమ్ టు సేమ్ అలాంటి డ్రెస్సే శరణ్య కూడా వేస్తే ఇంకా డిట్టో ఉంటుంది ఓకే మేము ఆర్సీఎం ముందు పనికిరావని మాకు అర్థమైంది మహానా మీరు వేసిన స్కెచ్ మాకు అర్థమైంది అనవసరంగా మిమ్మల్ని గెలుపుకున్నాను చూశారు నాది తప్పు బానిగారు ఏమండి మేమిద్దరం చూసారా ఒకసారి కరెక్ట్ కంటెస్టెంట్ దొరికాడు చూద్దాం అండి ఎవరు విజేత అవుతారు ఇక్కడ 1 2 3 గో బోత్ ఆఫ్ యూ అది కసితో కామంతో చేస్తున్నట్టు ఉంది అది అన్నట్టు ఉంది అది ఈవిడ ప్రేమతో చేసింది అని చెప్పి ఆయన తెలియదు ఈ రోజు అయింది నీకు అన్ని ఎలా కనిపిస్తున్నాయి అంతే ఆయన కూడా 3-4 ఇయర్స్ నుంచి తెలుసు సో ఆయన చూడడానికి చాలా గంభీరంగా ఉంటారు నాకు ఆయన చూస్తాను మన పాత సినిమాలో రమణారెడ్డి గారు గుర్తొస్తారండి చూడడానికి గంభీరంగా ఉంటారు ఈరోజు నిజంగా ఈ ఫంక్షన్ చేయడం గ్రేట్ నాకు ప్రేమ కథ చిత్రాలంటే నాకు చాలా చాలా ఇష్టం అందుకని నేను నా మొట్టమొదటి సినిమా ప్రేమిస్తే సినిమా చేయడం జరిగింది అక్కడి నుంచి నేను చేసిన 15 సినిమాలు కూడా ఆల్మోస్ట్ లవ్ అనే సీన్స్ లేకుండా ఏ సినిమా ఉండదు ఆల్మోస్ట్ అన్ని సినిమాలు కూడా ప్రేమతో కూడుకున్న సినిమాలు ఎక్కువ శాతం సో అందుకని బాగా ఇష్టం సో సంజయ్ గారు ఎప్పటి నుంచో నాకు బాగా మంచి ఫ్రెండు సో ఆయన మంచి సక్సెస్ అయింది ఆ తర్వాత 4 లెటర్స్ రాశాను ఈ సినిమాలో 3 సాంగ్స్ రాశాను
ఇందులో మూడు సాంగ్స్ రాశారంటే మా సంజయ్ గారు, డైరెక్టర్ గారు, మా ప్రొడ్యూసర్స్ గారు కారణం. ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా నిర్మాతలకు, మా డైరెక్టర్ గారికి, భీమ్స్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మచ్ మేడం. అందరికీ నమస్తే అండి. మైకు చాలాసార్లు చేతిలోకి వచ్చింది కానీ మాట నోట్లోకి రాలేదు. సో మాట్లాడకూడదు తప్పించుకుందామని అనుకున్నాను కానీ మేడం మీరు కుదరనివ్వలేదు. ప్లీజ్ విశ్వంత్ అండ్ పలక్. యా అంటే నిజంగా థ్యాంక్స్ చెప్తూ పోవాలంటే చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలండి. అంటే ఎక్కడి నుంచి మొదలైంది అంటే చాలా చాలా వందల మంది ఉంటారు అంటే ఈ సినిమా కోసం పనిచేసిన వాళ్ళు. సో ప్రత్యేకించి ఈరోజు ఆడియో ఫంక్షన్లో ఈ ఈవెంట్ కాబట్టి దీనికి సహకరించిన అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నానండి. ముఖ్యంగా జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ ఎండి డాక్టర్ నారాయణ గారు, సో ఆయన స్పాన్సర్ చేశారు ఈ ప్రోగ్రామ్. అలాగే ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఉదయభాన్ గారికి. మేడం మీరు చేశారు కాబట్టి ఈ ఈవెంట్ ఇంత పెద్దగా అయింది. నిజంగా వితౌట్ యూ నేను ఊహించుకోలేను. పైగా ఎన్నో షోస్ అండి, అంటే డి ప్రోగ్రామ్ D1, 2, 3, 4, 5, 6 అని అట్లా నంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చేశాము. సో వెళ్ళి ఒక మాట అడగగానే వాళ్ళ పిల్లలకు కూడా ట్విన్స్, వాళ్ళకు బాగాలేదండి, బాగా జ్వరంగా ఉంది, అయినా కూడా ఇంకా ఏమీ ఆలోచించకుండా వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈరోజు వచ్చిన గెస్టులందరూ కూడా అండి, అండ్ రాజీవ్ కనకల గారు, అండ్ అట్లాగే మన దామోదర్ గారు, అండ్ UNI పద్మనాభ రెడ్డి గారు, ప్రతి ఒక్కరూ అండి పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు అండి. నిజంగా అండి చాలామంది చెప్తుంటారు, అంటే మనం యూట్యూబ్ కామెంట్స్ చూస్తుంటాం ఈ మధ్య వచ్చే సినిమాలు, అంటే మేము కుటుంబంతో వెళ్ళట్లేదండి, మేము చూడలేకపోతున్నామండి అని చాలామంది చాలా సిన్సియర్గా కామెంట్ పెడతారు. అలా సిన్సియర్గా కామెంట్ పెట్టి అందరికీ నా సిన్సియర్ రిక్వెస్ట్, అలాంటివి మాత్రం మా సినిమాలో లేదండి, చాలా వినోదాత్మకంగా ఉంది. అంటే ఈ ఈ సినిమాకు అలా కుదిరింది, అంటే ప్రతి సినిమా ఇలా తీస్తామని కాదు కానీ నిజంగా చాలా చక్కటి ఫ్యామిలీ కంటెంట్. అండ్ ఇంకొకటి కూడా, అక్కడ ఒక ఫోటో వేసామండి, దానికోసం చాలా కష్టపడాల్సి వచ్చింది వేయాలా వద్దా అని. సో నా మాట వినకుండా, నాకు సంబంధం లేకుండా, ప్రమేయం లేకుండా వేశారు. బట్ దట్స్ వెరీ సింపుల్ సీన్ అండి. అంటే మీరు చెప్తున్నప్పుడు ఇంత కుటుంబ కథా చిత్రం అని చెప్తున్నారు అని మళ్ళీ ఎవరైనా కామెంట్ చేస్తారని లోపల భయం స్టార్ట్ అయింది నాకు. సో చాలా ఇది అంటే చివరికి, అంటే సెన్సర్ వాళ్ళు చూశాక మీరు యాడ్ ఎందుకు వేశారండి, యాడ్ కూడా అక్కర్లేదని చెప్పారు. సో అంత చాలా హ్యాపీ జర్నీ అండి. అండ్ స్మోకింగ్ యాడ్ కూడా మీ దాంట్లో లేదు అని చెప్పారు. సో చాలా నీట్గా ఉండే మంచి ఫ్యామిలీ కంటెంట్. అండ్ ఇంకా విశ్వంత్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అండ్ మై బ్రదర్ అంతా సపోర్ట్ చేశారు విశ్వంత్, అండ్ ఆల్సో పల్లక్ లల్వాణి, శరణ్య, అండ్ మా టీంలో ఉన్న అందరు కూడా అండి, కో డైరెక్టర్ అండ్ మా అసోసియేట్ సాయి అండ్ అనిల్ అండ్ అట్లాగే సుబ్బు, మహేందర్, ఇట్లా ప్రతి ఒక్కరండి, అండ్ మా డిఓపి సుభాష్. సో నేను అదే చెప్తున్నాను, ఇలా థ్యాంక్స్ చెప్తూ పోతే చాలామందికి నేను థ్యాంక్స్ చెప్పాలి. అండ్ అన్నిటికీ మించి ఈ సినిమాకు కారణమైన నూతలపాటి మధు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఒక మంచి ప్రొడ్యూసర్ ఉంటేనే మంచి సినిమా వస్తుందండి. ఇదేంటి అదేంటి నేను అడగలేదు. మామూలుగా అయితే ఇక్కడ ఒక ఐటమ్ సాంగ్ నువ్వు ఎందుకు పెట్టలేదు, ఇది అలా ఎందుకు తీయలేదు అని ఏ రోజు అడగలేదు. నేను ఏం తీసుకు పోయానో అంతే, ఆయన డబ్బులు ఇచ్చుకుంటూ పోయారు, నేను తీసుకుంటూ పోయాను. అండ్ నూతలపాటి మధు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. సార్ మీరు మంచి మంచి సినిమాలు తీయాలి. అలాగే ఈ సినిమాకు కారణమైన వహీదుల్లా గారికి
గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, అలాగే కమలాకర్ గారికి అందరికీ థ్యాంక్స్ అండి. అండ్ ఈ సినిమా మాత్రం నిజంగా అంటే మీరు బయటకు వచ్చి మహాద్భుతం అని అన్నారు కానీ ఖచ్చితంగా మంచి సినిమా తీసాడండి అని మీ పెదాల మీద స్మైల్ ఖచ్చితంగా ఉంటుందండి, అది నా ప్రామిస్ మేడం. మీరు మీరు ప్రామిస్ చేశారు, దాన్ని నేను మళ్ళీ స్టాంప్ వేస్తున్నాను. థ్యాంక్ యూ అందరికీ అండి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నిజంగా ఇంతసేపు ఇంత టైము ఇంత ఓపికగా ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. క్రేజీ క్రేజీ ఫీలింగ్ మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని 100% సాటిస్ఫై చేస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్. అయిన తర్వాత వయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే వారి వహాలి బెర్రీ ఫోజులే తోడ 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 చేసింది నన్ను తుక్కుడ తుక్కుడ తుక్కుడా ఎసర్ర ఒమేర దిల లుట్టగై. ఈ పాట రాయడం నేనే రాశాను. ఇందులో ఓ కన్నుల్లో కన్నే ప్రాణి కర్మాగారాలే, కవిస్తే కాలపాణి కారాగారాలే, కొంత ప్లస్ ఉందిలే కొంత మైనస్ ఉందిలే, కొంత సైన్స్ ఉందిలే కొంత మ్యాథ్స్ ఉందిలే, సైన్స్లోన మ్యాథ్స్లోన చెప్పలేని ధరదిందిలే. మూడో క్రేజీ క్రేజీ ఫీలింగ్ చెప్తాను, ఎందుకంటే నాకు తెలియదు చాలా ఎక్కువ టైం తీసేసుకున్నాను. లైఫ్లో ఫస్ట్ టైం నేను సెల్ఫీ ఒక ఫోటో దిగాను, అప్పుడు సెల్ఫీలు కాలం లేదు. వన్స్ మోర్ ప్లీజ్లో ఉదయ భాను గారితో అప్పుడు దిగానండి. ఒకసారి మేడం గారి కోసం ఒకసారి ఓవేసుకోండి, చప్పట్లు వేసుకోండి ప్లీజ్. సో అండ్ దాని తర్వాత ఈ సినిమా విషయంలో చెప్పాలంటే హ్యాండ్సమ్ పర్సన్ లుక్స్ హ్యాండ్సమ్ వాట్ ఎవర్ హీ వేర్స్. ఐఎమ్ ఫ్లాటర్డ్. థ్యాంక్ యూ సో మచ్.